హాయ్ ఫ్రెండో, నమస్తే, బాగున్నారా? నేనండి మీ కువైట్ కురాణి. వెల్కమ్ బ్యాక్ మై న్యూ వీడియో. ఫ్రెండో, కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియోస్ రావడం లేట్ అయినాయి. ఎందుకనేసి అంటే ఆ కారణం కూడా చెప్పేస్తాను. నేను ఏ వీడియో అయితే అప్లోడ్ చేయకూడదు అనేసి అనుకుంటాను, అదే వీడియో అప్లోడ్ చేసేలాగా మా కపిల్ గారు అయితే చేస్తారండి. దగ్గర దగ్గరగా 3 రోజులు బట్టి మా కపిల్ గారికి నాకు గొడవ అవుతుంది. ఎందుకనేసి అంటే మనం వెళ్ళిపోయే టైము దగ్గర పడింది అనుకోండి, కొంతమంది, అందరూ కాదు, కొంతమంది ఏం చేస్తారంటే గొడవ పెట్టుకోవడానికి అయితే చూస్తారు. నేను వెళ్ళిపోతాను అని గట్టి చెప్పలేదు. నాకు జూన్ నెల అయిపోతే కనుక నాకు 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతుందండి. దాని గురించి మరి నేను వెళ్ళిపోతానని అనుకుంటున్నాడో, మరి ఇంకేమైనా పెట్టుకున్నాడో, ఇక రాజరంపాలు పెట్టాలనేసి అనుకుంటారో నాకైతే తెలీదు. దగ్గర దగ్గరగా 2 రోజులు బట్టి గొడవ అయితే జరిగింది. దాని గురించి మొత్తం నా ఫోన్ అయితే పగలగొట్టాడు మా కపిల్. ఇది నేను వాడే ఫోన్ డిస్ప్లే అనమాట, పాత డిస్ప్లే చూడండి. ఇది ఆల్రెడీ పోయింది, పోయిన దాంతోనే నేను ఇంకా వీడియోలు అయితే చేయడం మొదలెట్టాను. ఆల్రెడీ ఇదంతా కూడా పగిలిపోయింది, సరిగా కనపడేది కాదు. అయినా కూడా నేను అలాగే దీన్ని మెయింటైన్ చేసుకుని మరి ఈ వీడియోలు అయితే చేశాను. లాస్ట్ 2 డేస్ బ్యాక్ అయితే నాకు ఆయనకి గొడవ అయ్యి, నేనేమన్నా మా ఊళ్ళు లైన్లో ఉండి నేను ఏమన్నా మాట్లాడుతున్నానా, ఏమన్నా రికార్డ్ చేస్తున్నానా అనేసి ఫోన్ అయితే తీసుకుని పగలగొట్టేయండి. అదే మొత్తానికి దీని గురించి మనకి వీడియోలు రావడం అయితే లేట్ అయింది. కొంతమంది ఉంటారండి, మా కపిల్ అయితే బాగా ముసలాయన, వీళ్ళకి ఏంటంటే కొంత ఇంకా డిప్రెషన్కి వెళ్ళిపోతారు. ఆల్రెడీ మా గురువుగారు వచ్చేసి చాలా ఏజ్డ్ పర్సన్ అనమాట. ఆయన అంతమాట కోపడుతూ ఉంటాడో, సిరాకు పడుతూ ఉంటాడో, దాని గురించి ఇక గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఒక్కొక్కసారి బాగానే ఉంటారు. వచ్చిన 1 ఇయర్ అయితే బాగానే ఉన్నాడు, తర్వాత ఆయనకి హెల్త్ ఖరాబ్ అయిపోవడం, దాని గురించి మొత్తం కూడా ఇంకా గొడవలే గొడవలు అవుతున్నాయి. ఇంట్లోనూ ఇలా ఉంటుంది సిచ్యువేషను. కువైట్లోనూ అన్ని రోజులు కూడా మంచిగా ఉంటాయి అనుకోకూడదు, అన్ని ఇళ్ళు కూడా మంచిగా ఉంటాయి అనుకోకూడదు. కొన్ని ఇళ్ళల్లో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. ఇదండి మొత్తానికి ఫ్రెండ్ ఇలాగైతే జరిగింది. దీని గురించి వీడియోలు అప్లోడ్ రావడం లేట్ అయిపోయింది. మొత్తానికి నాకు మా కపిల్ గారు అయితే గొడవలు జరుగుతూనే ఉంటాయి. చేసుకోవడం మాత్రం లేదులే, స్టార్టింగ్లో చేసుకున్నారు, ఇప్పుడైతే కొట్టడం గట్టి ఏమీ లేదు. ఇలాగ గెంటుకోవడం, తిట్టుకోవడం ఇవన్నీ కామనే. కొన్ని కొన్ని నెలల్లోనూ, కొన్ని కొన్ని నెలల్లో అయితే మంచిగానే చూసుకుంటారు. మొత్తానికి వెళ్ళిపోయే టైంలో అయితే వీళ్ళతో గొడవ పడకూడదండి. 2 నెలలు 3 నెలలు ఉందనగా మంచిగా వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి, తప్పదు. ఏం చేస్తాం, గొడవ పడితే మనకే మనమే ప్రాబ్లమ్స్లో పడిపోతాం. ఇది ఆల్రెడీ డిస్ప్లే మార్పించాను నేను, మార్పించానండి, కొత్త డిస్ప్లే ఇప్పించాను, ఇది పాత డిస్ప్లే. మార్పించిన తర్వాత మళ్ళీ ఫోన్ తీసుకొచ్చి రూమ్లో మనం యూజ్ చేసినప్పుడు మళ్ళీ డిస్ప్లే పనిచేయట్లేదు, మళ్ళీ దానికి ఒక 1 డే లాస్ అయిపోయింది. మళ్ళీ 2వసారి డిస్ప్లే మార్పించాను, డబ్బులేం తీసుకోలేదు. మొత్తానికి కంపెనీ డిస్ప్లే అయితే కనుక ఒరిజినల్ వేస్తే కనుక 8 దినార్లు అయితే తీసుకున్నారు. నార్మల్గా అయితే 6 KD అనమాట. ఇక్కడ మళ్ళీ ఇందులోనూ డిఫరెంట్ ఉంటాయి. మళ్ళీ నేనైతే కంపెనీ తెప్పించాను 8 దినార్లు, బాగానే రన్నింగ్లో ఉంది. ఇప్పుడు దాంతోనే వీడియో అయితే తీస్తున్నాను నేను. ఫ్రెండో, మనం కూడా వీళ్ళ గొడవ పడినప్పుడు, కొడతకు వచ్చినప్పుడు తిరగబడి మనం ఏదైనా చేయొచ్చు మన ప్రాణాలను మనం కాపాడుకోవడానికి. కానీ అలా చేస్తే మనమే డేంజర్లో పడతాం. మన పాస్పోర్టు అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గరే ఉంటాయి. మనం ఇండియా రావడానికి, మనం ఇంటికి రావడానికి అయితే వీలు పడదు. వీళ్ళు కేసులు పెట్టారంటే మాత్రం చాలా రిస్క్లు పడిపోతాం. అందుకనేసి తిరిగి మనం ఏం చేయలేం. మనం రావడం పాస్పోర్ట్ తీసేసుకుంటారు. గెట్టు వెళ్ళి పోలీస్ కేసు పెట్టినా, మళ్ళీ మన ఇండియన్ ఎంబసీకి వెళ్ళి ఏదైనా చెప్పినా మనమే రిస్క్లో పడతాం. మ్యాక్సిమం మనకు మనమే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి చూసుకోవాలి ఇక్కడ. ఇంకొకటి ఫ్రెండ్, మనము ఏదైనా జరిగితే కనుక కొంతమంది అయితే మన తరఫున మాట్లాడతారు, మనం తీసుకొచ్చిన వాళ్ళు. కొంతమంది అయితే వాళ్ళకి ఏం పట్టించుకోరు అనమాట, వాళ్ళని కొట్టేసినా తిట్టేసినా ఇక మాట్లాడరు అనమాట. అది కూడా జాగ్రత్తగా మరి వచ్చినప్పుడే మాట్లాడుకోండి. ఏదైనా ప్రాబ్లం వస్తే మాట్లాడతారా మా బాబాతో, లేదంటే గాలికి వదిలేస్తారా అనేసి ఇక్కడికి వచ్చినప్పుడే మాట్లాడుకోండి. కొంతమంది ఆల్రెడీ తెలుసు, కువైట్కి, దుబాయ్కి, మస్కట్కి, ఈ గల్ఫ్ దేశాలకు వచ్చే వాళ్ళందరికీ కూడా తెలుసు ఇళ్ళల్లో ఎలా ఉంటుంది ఏంటి అనేసి. మేము ఎందుకు వస్తామనేసి అంటే, కువైట్కి మనం ఇంటి దగ్గర ఉన్నామనుకోండి, ఒక 20,000 30,000 అక్కడ కూడా వస్తాయి. కానీ మనం ఉన్న ఏరియాలోనే మనం ఉద్యోగం చేయము. అక్కడ వెళ్ళిన ఏరియాకి మళ్ళీ రూము, ఫుడ్ దాని నిమిత్తం ఇంచుమించు 10,000 పైన అవుతుంది. కరెంటు బిల్లు, రూమ్ రెంట్, వాటర్ బిల్లు అన్నీ కట్టుకోవడానికి 10,000 వాళ్ళు ఇచ్చి, ఒకవేళ 25,000 30,000 ఇచ్చినా కూడా అందులో సగం సగానికి మన మెయింటెనెన్స్ ఖర్చులు పోతాయి, 10,000 15,000 మిగిలితే. అదే ఇక్కడికి వచ్చాం అనుకోండి, 30,000 శాలరీ ప్లస్
భోజనం ఫుడ్ అన్నీ ఫ్రీ అనమాట, 30,000 జీతం ఇస్తారు. ఇక దాని గురించి మరి ఇలా ఏమన్నా ఇదయ్యి మనకి పెద్ద శాలరీ మంచి మంచి శాలరీలు ఇచ్చేస్తున్నాం, 30,000 ఇస్తున్నాం, 40,000 ఇస్తున్నాం అనేసి కొంచెం వేలకే ఉంటుంది. దాని గురించి బాధ పెట్టడం గట్రా చేస్తూ ఉంటారు. ఆ బాధలన్నీ తట్టుకొని మరి ఇక్కడ ఉద్యోగం చేయడానికి వచ్చాం కాబట్టి ఇక ఏమైనా ఇక పడాలి. మరీ చంపేసి అంత ఇదిలోకి వెళ్ళిపోరు, వాళ్ళకైతే ఎదురు చెప్పకూడదు ఏ పని అయితే ఆ పని. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని వీడియో మాట్లాడుతున్నాను, ఆల్రెడీ నేను డ్యూటీకి వెళ్ళాలి. ఒకవేళ మెసేజ్ వచ్చిందనుకోండి కమ్మని మెసేజ్ పెడతారు మేడం గారు కారు తీసుకురమ్మని. నేను వీడియో ఆపేసి వెళ్ళిపోవాలా, నేను వీడియో మాట్లాడుతున్నాను కదా, ఇది అయిపోయిన తర్వాత వెళ్దాంలే అనేసి పని అవ్వదు. వాళ్ళు ఫోన్ చేసిన వెంటనే 1 మినిట్లో కారు తీసుకుని వెళ్ళాలి. 1 మినిట్లో మనం ఏ పని చేస్తాం, కుండలు కడుక్కున్నా, అంట్లు కడుక్కున్నా, పిల్లడు తానం చేయించినా, మనం అన్నం తిన్నా, ఇంకేం చేసుకున్నా, అన్నీ వదిలేసి అక్కడికక్కడే వెళ్ళిపోవాలన్నమాట వీళ్ళు పిలిచిన వెంటనే. అదే ఇక్కడ అలా ఉంటుంది. దాని గురించి మొన్న నాకు మా కపిల్ గారికి అయితే గొడవ అయింది. ఎందుకనేసి అంటే నేను కారులు అయితే కడుగుతున్నాను బయట, సాయంత్రం 5:30 అవుతుంది. కారులు కడుగుతుంటే యథావిధిగానే కారులు కడిగేసిన తర్వాత దివానీలోకి వెళ్ళి ఆయన బెడ్ మీద పక్క సర్ది మొత్తం దివానీ మొత్తం నీట్గా క్లీన్ చేసి వాటర్ పట్టి అన్నీ పెట్టి చేస్తాను. ఎప్పుడు 6 అది ఆయన 5:30 పిలిచాడు అనమాట. నేను కారు తుడుతున్నాను, కారు తుడిచాక వెళ్దాంలా అనుకున్నాను, ఇక అంతే. నేను పిలిచినట్టు నువ్వు ఎందుకు రాలేదు అనేసి మొత్తం కాలర్ పట్టుకుని దివానీలోకి లాక్కెళ్ళిపోయి మొత్తం ఫోన్ తీసేసుకుని ఫోన్ పగల కొట్టేసి ఇంతకే అంద అలా ఏమీ లేదు, నేను జరిగింది ఏమీ లేదు అక్కడ, అలా జరిగింది ఇదేంటి మళ్ళీ మొత్తం మళ్ళీ ఇంక ఏదో జరిగి ఉంటుంది, ఈడ చెప్పట్లేదు ఇలా చెప్తున్నాడు అనుకుంటారు. ఇక్కడ అసలు ఏమి ఏ జరిగితే మొత్తం డ్రైవర్ని పట్టుకుని కాలు పెట్టుకుని లాగడం, మొత్తం ఈ ఇళ్లలో పనిచేసి లేడీస్ మీద అరవడం తిట్టడం ఏ జరుగుతూ ఉంటాయి, అవన్నీ కామను, ఏమీ పట్టించుకోకూడదు. మొత్తానికి అయితే ఇది జరిగిందండి. దీని గురించి మన కువైట్ కొరడు ఛానల్లో వీడియోలు రావడం అయితే లేట్ అయినాయి, ఈ కాడి నుంచి మళ్ళీ మొదలవుతాయి. మొత్తానికి మంచి మంచి కంటెంట్లు అయితే మీ ముందుకైతే తీసుకురావడానికి అయితే చాలా చాలా ప్రయత్నిస్తాను. చాలా జాగ్రత్తగా ఉండండి కువైట్కి వచ్చిన వాళ్ళు. కువైట్ చాలా డేంజర్ అండి, అన్ని దేశాల కన్నా కువైట్ అయితే చాలా డేంజరు. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి మనము వర్క్ అయితే చేసుకోవాలి. ఫ్రెండో మరో స్పెషల్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఎల్లా బాయ్.